శ్రీకాకుళం జిల్లా బూర్జా పోలీస్ స్టేషన్లో నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే నిందితుడి కుటుంబ సభ్యులు బంధువులు మాత్రం ఇది లాకప్ డెత్తే అని ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా మాకు సమాచారం అందించలేదని అంటున్నారు. పోలీసుల చర్యకు నిరసనగా అర్ధరాత్రి నుంచి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. రాత్రి 8:30 నిమిషాలకి మమ్మల్ని ఫోన్ చేసి మీ తమ్ముడు చనిపోయారు సుచరు చేసుకుని చెప్పారు సార్. కోర్టు తప్పు హపజా పోలీసున పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఏం చేసింది చెప్పండి సార్. మాకు న్యాయం చేయాలి సార్. అసలు ఏమైంది సార్? ఒక శాంత భద్రతను కాపాడవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఏమైంది ఈరోజు చెప్పాలి మాకు. ఒక దళితుల పైన మాకు ఎంత పాట లాగో సార్. ఒక చిన్న రూమ్, అది ఆ రూమ్ లో కూడా ఈ అబ్బాయికి మీరు చూసుకోలేకపోయింది. అసలు ఒక దొంగలకు కూడా పట్టించుకోరు అనమాట. ఇప్పుడు ఈ మంచి అబ్బాయికే పట్టించుకోలేకపోయారు. రేపొద్దు లేదండి చూస్తారు. అసలు ఏం మాట్లాడు, మా వల్ల తప్పు లేదమ్మా, మేము బాగానే చూస్తున్నాం, మీ తమ్ముడు కొట్టలేదు అని చెప్తున్నారు. అసలు మీరు కొట్టకపోతే ఆ అబ్బాయి అంత చిన్న రూమ్ లో ఎందుకు సార్ ఉరేసుకుంటారు? ఉరేసుకున్నంత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? అసలు అదేమంటే పెద్ద ఆఫీస్ చిన్నదే కదా స్టేషన్. ఆ ఇంతరావు దీంట్లో చూసుకోలేకపోయారు. నిండు ప్రాణం పోయింది. ఇప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు సార్? ఇప్పుడు మా తమ్ముడు వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నారు. నెలకి 100,000 నుంచి 1.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. శ్రీకాకుళం జిల్లా బూర్జా పోలీస్ స్టేషన్లో నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే నిందితుడి కుటుంబ సభ్యులు బంధువులు మాత్రం ఇది లాకప్ డెత్తే అని ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా మాకు సమాచారం అందించలేదని అంటున్నారు. పోలీసుల చర్యకు నిరసనగా అర్ధరాత్రి నుంచి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. రాత్రి 8:30 నిమిషాలకి మమ్మల్ని ఫోన్ చేసి మీ తమ్ముడు చనిపోయారు సుచరు చేసుకుని చెప్పారు సార్. కోర్టు తప్పు హపజా పోలీసున పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఏం చేసింది చెప్పండి సార్. మాకు న్యాయం చేయాలి సార్. అసలు ఏమైంది సార్? ఒక శాంత భద్రతను కాపాడవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఏమైంది ఈరోజు చెప్పాలి మాకు. ఒక దళితుల పైన మాకు ఎంత పాట లాగో సార్. ఒక చిన్న రూమ్, అది ఆ రూమ్ లో కూడా ఈ అబ్బాయికి మీరు చూసుకోలేకపోయారు. అసలు వీళ్ళు ఒక దొంగలకు కూడా పట్టించుకోరు అనమాట. ఇప్పుడు ఈ మంచి అబ్బాయికే పట్టించుకోలేకపోయారు. రేపొద్దు లేదండి చూస్తారు. అసలు ఏం మాట్లాడు, మా వల్ల తప్పు లేదమ్మా, మేము బాగానే చూస్తున్నాం, మీ తమ్ముడు కొట్టలేదు అని చెప్తున్నారు. అసలు మీరు కొట్టకపోతే ఆ అబ్బాయి అంత చిన్న రూమ్ లో ఎందుకు సార్ ఉరేసుకుంటారు? ఉరేసుకున్నంత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? అసలు అదేమంటే పెద్ద ఆఫీస్ చిన్నదే కదా స్టేషన్. ఆ ఇంతరావు దీంట్లో చూసుకోలేకపోయారు. నిండు ప్రాణం పోయింది. ఇప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు సార్? ఇప్పుడు మా తమ్ముడు వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నారు. నెలకి 100,000 నుంచి 1.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.